మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అత్యంత పవిత్రమైన శక్తిల ఏకాదశి. ఈరోజు భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి, మీ పాపాలన్నీ కూడా పోతాయి, దరిద్రం మొత్తం పోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. ఇక కథను విందాం. ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు, కృష్ణ, శక్తిల ఏకాదశి గొప్పతనం ఏంటి? ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేశారా? ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నారదునితే ఇలా అంటాడు, నారద, శక్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెప్తాను, విను జాగ్రత్తగా అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఒంటరిది, ఆమెకు ఎవ్వరూ లేరు. ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది. శాస్త్రములు చెప్పినట్టు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది. ప్రతిరోజు ఒకసారి మాత్రమే భోజనం చేసేది. నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది. ఆ విధంగా నా పండుగల యందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది. అదేవిధంగా దీనుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది. అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సాధించింది. ఇన్ని ఉపవాసాలు చేసినా ఆమెలో ఒక లోటు ఉండేది. అదేంటంటే, ఆమె ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయలేదు. దేవతలకు కూడా ఎప్పుడూ కూడా అన్నాన్ని నివేదన చేయలేదు. ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం చేత ఒంటరిగా ఉండేది. పెద్దగా అన్నం కూడా వండుకునేది కాదు. అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు. కానీ ఆమె అన్నదానం చేయలేదు. ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరం పవిత్రం చేసుకుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది. కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు. ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునేవాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చుని, భిక్షాందేహీ మాత అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను. అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, ఎక్కడ నుండి వచ్చావయ్యా, నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది. అప్పుడు కూడా నేను భిక్షం పెట్టమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అని అన్నాను. ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకొని నా భిక్ష పాత్రలోకి మట్టి మొత్తం విసిరేసింది. ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది. చివరికి స్వర్గవాసం కలిగింది. భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది. కానీ ఆ మట్టి ఇంట్లో ధనం, ధాన్యం ఏమీ లేవు, ఖాళీగా ఉంది. ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటిలో అన్ని మూలలా కూడా చూసింది, ఏమీ కనిపించలేదు. దాంతో ఆమె కోపంతో నన్ను సమీపించింది. ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది. ఆమె నా దగ్గరకు వచ్చి నాతో, భగవంతుడా, నేను ఎన్నో కఠినమైన వ్రతాలు, ఉపవాసాలు ఆచరించాను, సమస్త దేవతలను పూజించాను. ఇంత చేసిన నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది. అందులో తినడానికి ఏమీ లేవు అన్నది. దానితో నేను ఆమెతో ఇలా అన్నాను, నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు. ఆ ప్రదేశానికి మహా తపస్శాలివి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడకు వస్తారు. వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు. వారితో ఇలా అను, శక్తిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను.
అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది. ఇంతలో దేవతల స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. వారందరూ కూడా తలుపు కొడుతూ, అమ్మ సుందరవదన, నిన్ను చూడడానికి మేము అందరం నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము, తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె, దేవతలారా, మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే షట్తిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది. వారంతా ఆమె మాటలు విని, వ్రత ఫలం కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు. దాంతో ఆమె తలుపు తెరిచింది. అందరూ ఆమెను చూశారు. ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు. ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా కూడా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి, బంగారములే కనిపించాయి. షట్తిల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్తిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ కథను ఈరోజు విన్నా, విని ఎవరికైనా చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. 1000 జన్మలలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.